మొత్తానికి ఈ వరల్డ్ కప్ లో టీమ్ ఇండియా అతిపెద్ద గండాన్ని దాటేసింది. పటిష్టమైన న్యూజిలాండ్ను మట్టి కరిపించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. ఈ టోర్నీలో 4 మ్యాచ్లు ఆడిన ఇండియా న్యూజిలాండ్ ఆదివారం ధర్మశాల వేదికగా జరిగిన మ్యాచ్లో టఫ్ ఫైట్ సాగింది. సమౌజ్జీల మధ్య పోరులో టీమిండియా పైచేయి సాధించింది. 2019 వరల్డ్ కప్ లో సెమీస్లో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది టీమిండియా. ఈ విజయంతో వరుసగా 5వ విజయాన్ని ఖాతాలో వేసుకుంది టీమిండియా. కాగా ఈ మ్యాచ్లో టీమిండియా స్టార్ బౌలర్ మొహమ్మద్ షమి ఏకంగా 5 వికెట్లతో సత్తా చాటాడు. అద్భుత ప్రదర్శనతో ఈ వరల్డ్ కప్లో ఆడిన తొలి మ్యాచ్లోనే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. అయితే షమీకి తొలి 4 మ్యాచ్ల్లో ఆడే అవకాశం రాలేదు. జట్టు అవసరాల దృష్ట్యా షమీకి ప్లేయింగ్ 11లో ఆడే అవకాశం రాలేదు. బుమ్రా, సిరాజ్ అద్భుత ఫామ్లో ఉండడం, ఎక్స్ట్రా బ్యాటర్ కోసం శార్దుల్ ఠాకూర్ వైపు రోహిత్ శర్మ మొగ్గు చూపుతుండడంతో షమీకి మ్యాచ్ ఆడే ఛాన్స్ రాలేదు. అయితే షమీని బెంచ్లోనే కూర్చోబెట్టడంపై విమర్శలు వచ్చిన టీమిండియా వరుస విజయాలు సాధిస్తుండడంతో ఆ విషయాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కాగా శార్దుల్ను ఎక్స్ట్రా బ్యాటర్ రూపంలో ఆడిస్తున్న అతనికి ఒక్క మ్యాచ్లో కూడా బ్యాటింగ్ రాలేదు. దీంతో అసలు శార్దుల్ టీంలో ఎందుకు, బౌలింగ్ కూడా సరిగా చేయడం లేదనే విమర్శలు ఎక్కువయ్యాయి. దీంతో ధర్మశాల పరిస్థితులను షమీ బౌలింగ్ అనుకూలంగా ఉండడంతో అతన్ని బరిలోకి దింపడానికి ఇదే సరైన సమయాన్ని భావించిన రోహిత్ శర్మ శార్దుల్ను పక్కన పెట్టి షమీని తీసుకొచ్చారు. వరల్డ్ కప్లోకి వచ్చి రావడంతోనే తొలి బంతికే వికెట్ తీసి తన రాకను ఘనంగా చాటుకున్నాడు షమీ. అంతేకాదు 300కు పైగా పరుగులు చేయాల్సిన న్యూజిలాండ్ను కేవలం 273 పరుగులకే ఆల్అౌట్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. మొత్తం 5 వికెట్ల హాల్ సాధించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. తనను ఎన్ని రోజులు పక్కన పెడతారా అనే కసితో బౌలింగ్ చేసినట్లు కనిపించాడు. కానీ మ్యాచ్ తర్వాత మాట్లాడిన షమీ తనలో అలాంటి గర్వం ఇసుమంతైనా లేదని నిరూపించుకున్నాడు. తొలి 4 మ్యాచ్లకు తనను పక్కన పెట్టడంపై స్పందించాడు. తనను ఆడించడం లేదనే బాధ ఏమాత్రం లేదని, జట్టు అద్భుత ప్రదర్శన చేస్తుందని, దాన్ని నేను అర్థం చేసుకోగలను అన్నాడు. తన టీం గెలవడం ముఖ్యమని ఎంతో హుందాగా మాట్లాడి ప్రదర్శనతోనే కాదు తన మాటలతో కూడా అందరి మనసులు గెలుచుకున్నాడు షమీ. మరి షమీ ప్రదర్శనతో పాటు అతని కామెంట్స్పై మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి.